హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలు, నీట మునిగినటువంటి పలు జిల్లాలు, వివరాల్లోకి వెళ్దాం. ఈ రోజు రాత్రికి ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, వాతావరణ పరిస్థితులు ఎలాగున్నాయనే వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వాటన్నింటికంటే ముందు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయలేదా అయితే మరి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే అరేబియా మహాసముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తుఫాన్ గా మారే అవకాశం ఉందని, దీని ప్రభావంతో కర్ణాటక, కేరళ, తమిళనాడుతో సహా తెలుగు రాష్ట్రాల్లోని రాయలసీమలో కుండపోతగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇప్పటికే అల్పపీడన ప్రభావంతో కర్ణాటకలో పలు లోతట్టు ప్రదేశాలన్నీ జలమయమయ్యేంత భారీ వర్షాలు కురిశాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోని రాయలసీమలో కూడా ఇదే పరిస్థితి. అత్యధికంగా అనంతపురంలో 14 సెంటీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంది. రాయలసీమలోని మిగిలిన జిల్లాలు చిత్తూరు, కర్నూలు, కడప ఈ 3-4 జిల్లాల్లో కూడా అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు రాత్రికి వర్షాలు మరింతగా అధికమవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అయితే మరొకసారి మధ్యాంధ్ర, అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా భారీ వర్షపాత సూచన. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మధ్యాంధ్ర వద్ద తీరాన్ని తాకనుంది. దీని ప్రభావంతో ఈ రోజు సాయంత్రం సమయం నుంచి కోస్తాంధ్ర, అదేవిధంగా గుంటూరు, కృష్ణా, కోనసీమ జిల్లాల్లో వర్షాలు మొదలవుతాయి. ఎడతెరిపి లేకుండా రేపు ఉదయం వరకు పడే అవకాశాలు ఉన్నాయి. అత్యధిక వర్షపాతం కోనసీమ జిల్లాల్లో ఉంటుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక ఉత్తరాంధ్ర శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అదేవిధంగా అల్లూరి సీతారామరాజు, మన్యం, పార్వతీపురం, టెక్కలి ఏజెన్సీ ప్రాంతాలైనటువంటి అరకు, పాడేరు, లంబసింగి, శ్రీకాకుళం అటవీ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయి. ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే ఉత్తర తెలంగాణ, అదేవిధంగా దక్షిణ తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు, ముఖ్యంగా దక్షిణ తెలంగాణలోని మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్, వరంగల్ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి. ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం జిల్లాలు ఆకాశం మేఘావృతమై ఉంటుంది. నేటి ఋతుపవనాల తిరోగమనం కూడా జరగడంతో రానున్న 3-4 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయి. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.